కలెక్టరేట్లో నేడు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి బొత్స సత్యనారాయణ ఆధ్వర్యంలో రివ్యూ మీటింగ్ జరిగింది. జిల్లాలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు మరియు ఇటీవల జిల్లాలో కురిసిన వర్షాల వల్ల పంట నష్టం, గృహ నష్టం తదితర వాటిపై సమీక్షించారు. ఈ కార్యక్రమంలో అనంతపురం ఎంపీ తలసి రంగయ్య, అనంతపురం ఎమ్మెల్యే వెంకటామిరెడ్డి, డి సింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి మరియు జిల్లా కలెక్టర్, జిల్లా అధికారులు పాల్గొన్నారు. సీనియర్ తర్వాత నెక్స్ట్ వచ్చి ఇమీడియట్ ఆనకట్టు గుడ్డుమరి ఆనకట్టు. సో ఇక్కడ ఈ ఆనకట్టు కొద్దిగా ఇబ్బంది అయితే అంటే కూడా మట్టి ఆనకట్టు కట్టాల్సిన చాలా ఇయర్స్ కావచ్చు. సో దానివల్ల మొత్తం కూడా స్లైడ్ అయింది, బ్రీచ్ అవ్వడం వల్ల ఈ గుడ్డుమరి విలేజ్ లో మొత్తం ఇక్కడ లో లైవింగ్ ఏరియాస్ ఆల్మోస్ట్ ఒక 40 families దాకా ఉన్నాయి సార్. వాటన్నిటికి కూడా ఇన్వెంటేషన్ జరిగింది సార్. 4 days కంప్లీట్ గా వాడడం ఉన్నాయి సార్. వారిని కూడా మనం అక్కడ నుంచి గుడ్డుమరి విలేజ్ కి కనెక్టివిటీ ఏమి పెట్టాలి సార్. సో వాళ్ళని ఇక్కడ మనం హై స్కూల్లో డ్రాప్ చేసి ఫుడ్ అండ్ ఫెసిలిటీస్ చూసుకున్నాం సార్. సో వీళ్ళందరికీ కూడా ఆల్మోస్ట్ 300 families దాకా ఎసెన్షియల్ కమోడిటీస్, తర్వాత 2000 rupees ఎందుకు మాట్లాడారా అని పేర్కొన్నా సార్. మాకు పర్టికులర్లీ ఇనండేషన్ సంబంధించి మా హిందూపూర్ డివిజన్ ఎక్కువ అఫెక్ట్ అయింది సార్. హిందూపూర్, చిన్నమల్తూర్, లేపాక్షి ఉన్నది సార్. మనం రైన్ఫాల్ మూడు కాన్స్టిట్యుయెన్సీలో ఎక్కువ పడినప్పటికీ హిందూపూర్ కాన్స్టిట్యుయెన్సీకి ఇనండేషన్ ఎక్కువ అఫెక్ట్ అయింది సార్. మొత్తం 78 villages అఫెక్ట్ అయ్యాయి సార్. అండ్ అన్ని ఇనండేట్ అయితే ఓన్లీ హిందూపూర్ సంబంధించిన 2 wards పార్షల్గా ఇనండేట్ అయ్యాయి తప్ప ఇంకేది ఫుల్గా ఇనండేట్ అయితే చూసినట్లయితే మనకి